ఫైట్ అన్నమాట. ఇది పొడి మాంసం, అది ఇటు ఇటు పెట్టండి మా సైడ్. అంత దారుణం, మీకు రెండు తెచ్చి మాకు ఒకటి తెచ్చారు. అంత పొడిదామండి ఇదే బ్రో. చూడు అలాగేమో రెండు తీసుకొచ్చారు, మాకు ఒకటి తీసుకొచ్చారు. పొడి మాంసం యూస్ టు బి మై అమ్మమ్మ స్పెషాలిటీ. రవితేజకు నువ్వు మా అదర్ ఎక్స్ తెలంగాణ బాబుకు పెడుతుంది. యువర్ మదర్స్ హెరిటేజ్. మటన్, దీన్ని మటన్ అంటారు. మా వంట మీకు అందించి, మీ వంట మేమే మెచ్చి, అందరం అనుబంధాల వంటకాలు ఆస్వాదిద్దాం. మా రుచి మీకే పంచి, మీ రుచి మేమే నచ్చి, అందరం అనురాగాల కొత్త రుచి ఆహ్వానిద్దాం. ఆహారం మన ఆచారం, పంచేత మన ఆప్యాయం. ఆహారం మన ఆచారం, పంచేత మన ఆప్యాయం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. ఈ రోజు మనం అన్ని మంచి శకునముల టీమ్ తో ఉన్నామండి. హలో, అన్ని మంచి శకునముల టీమ్ అంటే మీదే టీమ్? ఓ సారీ సారీ, మా గురువు గారు అండి, నాకు డెబ్యూ చేయించారు ఈ మూవీలో. రవితేజ గారు ఫస్ట్ టైం. కాళ్ళు కొంచెం కనబడుతుంది, నొక్కుదాం యాక్షన్ అంతా సినిమాలో చేశారు కదా, ఇక్కడ వద్దులేండి, ఇక్కడ వద్దు అంత పర్ఫార్మెన్స్. సో మా టీమ్ తో ఈ రోజు స్ట్రీట్ బైట్ వీడియోలోకి వచ్చామండి, మంచిగా భోజనం చేయడానికి. యూఆర్ ఎక్సైటెడ్ మ్యామ్? మనకు సంబంధం లేని ఒక ప్రాణి, ఒక జీవి, కానీ ఆవిడ వంట అద్భుతంగా చేస్తారు. ఎక్సలెంట్ రసం. లేదండి, ఇక్కడ తిండి పెడతాను అన్నారు, సో నేను చేయను. అది మీరు నా నెక్స్ట్ సినిమా చేసినప్పుడు అప్పుడు అని డిసైడ్ చేస్తాను నేను. అది ఈ రోజు జరిగింది బట్టి మీది తాగుబోతు రమేష్ గారు అసలు కేక సినిమాలో. ఇప్పుడు తాగుబోతు రమేష్ గారు నేను ఏదైతే చేసామో ఈ వీడియోలో అక్కడ ఏదైతే చేస్తున్నాం బ్రో, అక్కడ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఫుడ్ ఫైట్ అనమాట. అంటే వెజ్ ఉండాలా వెజ్ ఉండకూడదా, నాన్ వెజ్ ఉండాలా నాన్ వెజ్ ఉండకూడదా అని చెప్పి లాంటిది ఒక చిన్న. అసలు యాక్చువల్గా మనది కూడా అదే ఫుడ్ ఫైట్ కదా. మీ కీప్ యాక్చువల్గా నందిని గారు ఈవిడేమో హాఫ్ ఆంధ్ర హాఫ్ తెలంగాణ బ్రో, కాకపోతే తెలంగాణ ఫుడ్ తోపుతురు అసలు పెరిగి పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. మరి నేను మీతో పోటీ పడండి. అసలు 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 నాన్ వెజ్ గురించి అసలు తెలంగాణ తప్పితే ఇంకెవరు మాట్లాడదు. మటన్ తింటున్నారు మీరు? ఇప్పుడు తెలంగాణ అంటే మటన్ కదా మేడం. జూన్ ఫస్ట్ నుంచి నువ్వు వేసుకరా అసలు మేకలన్ని షేకింగ్ హైదరాబాద్ లో. జూన్ ఫస్ట్ తర్వాత వెజ్ పెడతారా? పెడతామండి. అసలు అసలు నేను నేను నాన్ వెజ్ ఎందుకు మానేసానో తెలుసుకోవాలని లేదు, ప్లీజ్ చెప్పండి. నో 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 నో, ఐఎమ్ నాట్ ఈటింగ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ మీట్, ఐ ఈటింగ్ ఓన్లీ సీ ఫుడ్. అది కూడా నేను వెతుక్కున్నాను. నాన్ వెజ్ కేటగిరీలో రాదా? ఇప్పుడు మీకు ఇష్టమైన మటన్ తినట్లేదు? సరే, ఇప్పుడు మటన్ తినట్లేదు, చికెన్? ఇట్స్ బీన్ ఎన్ ఇయర్ అప్పుడు జూన్ ఫస్ట్ కి వన్ ఇయర్ కాదు. ఇప్పుడు నాకు విషయం అర్థం కావట్లేదు, బట్ వి ఆర్ డూయింగ్ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ. అవును, ఫస్ట్ పాయింట్. అవును, సో ఆంధ్ర నేను ఒక్కడే ఉన్నాను. మీరు మీరు ప్రిన్సిపల్ ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చారంటే మొత్తం వీడియోంతా ఆడుకుంటారు. ఆమా ఆల్మోస్ట్ వెజ్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ వెజ్, ఆల్మోస్ట్ వెజ్ ఏం కాదు, నేను సీ ఫుడ్ అన్ని తింటాను, గ్రేవీలు తింటాను, ప్లస్ మా తాగుబోతు రమేష్ వస్తాడు వస్తాడు మా టీమ్ లోకి. అయితే సంతోష్ ఇస్ 50-50. అరే భాయ్, పుట్టి పెరిగింది తెలంగాణ హైదరాబాద్ అంతా. మేము మా డాడీ వాళ్ళ సైడ్ కొంచెం తక్కువ చూసినా, అయితే నేను కొంచెం ఇవాళ తెలంగాణ గట్టిగా. సో బేసిక్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సంబంధించిన ఫుడ్ 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 ఫైట్ కాదు కానీ, ఇప్పుడు బేసిక్ ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఫుడ్ ఫైట్ కాదు కానీ అన్ని మంచి సెకండ్ మా టీమ్ అంతా వి వాంటెడ్ టు రిలీజ్ దిస్ ఫుడ్ బికాస్ ఇదే సీన్ సినిమాలో చాలా బాగుంటది, బ్రహ్మాండంగా ఉంటది. అండ్ వాసుకి గారు విల్ ట్రై ద వెజ్ డిషెస్ ఫ్రమ్ ఆంధ్రా అండ్ తెలంగాణ. ఐ కెన్ ఓన్లీ ట్రై ద వెజ్ డిషెస్. అంటే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇక్కడ, సో బేసిక్ గా మనం ఈ రోజు రాయలసీమ రుచుల్లో ఉన్నామండి. రాయలసీమ రుచులు ఎవరిదంటే
మీ తమ్ముడు కాదు కదా? మా తమ్ముడిది. నెపోటిజం. 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 ఓకే. నెపో భోజనం ఎంజాయ్ చేద్దాం అయితే. నెపో భోజనం. వాడి నెపో భోజనం అండి. కొత్త టర్మ్ అండి. ఓకే ఫైన్. ఇవాళ వచ్చిన కొత్త టర్మ్. ఇవాళ వచ్చేది నెపో నెపో భోజనం. సో ఇప్పుడు నెపో భోజనం ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఫుడ్ అంటే రాయలసీమ రుచులు అండి. సో మొత్తం లెట్స్ స్టార్ట్. లెట్స్ స్టార్ట్. మ్యామ్ ఫుడ్ వస్తుంది. సూపర్. ఆంధ్ర కోడి రావారా? ఇది పొడి మాంసం. మొక్కజొన్న గారెలు. ఇవి మా సైడ్ అండి. అది ఇటు ఇటు పెట్టండి మా సైడ్ తీసుకొచ్చారు. మేము తెలంగాణ వాళ్ళము. ఆకలిని మేము మేము రెస్పెక్ట్ చేస్తాం. ఆవిడ ఆకలిగా ఉన్నారని చెప్పి తెచ్చేసాం. అర్థం ఆంధ్ర వాళ్ళ ఆతిథ్యం మొత్తం హట్ అయిపోయింది ఇప్పుడు. అంటే హట్ అయింది ఇప్పుడు. ఏంటిది? నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. సాయంత్రం ఇంటికి వెళ్ళాలి. మమ్మీ మా సైడ్ వరంగల్ భద్రం భద్రం కొడుకో. నేను చాలా కన్వీనెంట్ గా ఎటువంటి మారిపోతాను అన్నమాట. కలిసిపోయారు. మనం మనం ఆడదాం, ఆడదాం ఆడుకుంటారు, సరిపోతుంది. బెటర్ కదా? ఆవిడ ఇప్పుడు వెంటనే తెలంగాణ నుండి పనిచేస్తుంది. మీరు అసలు ఫుడ్ ఎవరు పెడతారో వాళ్ళే అండి. వాళ్ళ వైపు మీరు ఒక మొక్కజొన్న గారి తిని చెప్పండి. అసలు 100% తెలంగాణ. సూపర్ ఇరుక అక్క. సెమియా ఇరుక అరగ ఇరుకంట. అది ఫస్ట్ స్టార్టరే. ఇంకా చాలా ఉన్నాయి. కరెక్ట్, తెలంగాణనే కదా. తినండి తినండి మా తినండి. మొక్కజొన్న గారలం మజాక చాలా బాగుంది నిజంగానే. మొక్కజొన్న గారల్లో రెండు వెరైటీలు చేస్తున్నాం మా అమ్మమ్మ. చీడు మేక కొంచెం కొంచెం స్వీట్ వెరైటీ కూడా చేస్తారు. ఒకటి స్పైసీ. పును వెన్నతో పెడతారండి. ఇది మా మమ్మీ సైడ్, అది మా డాడీ సైడ్. సినిమా ఏంటి? వేసవకాలంలో చల్లటి చిరు కదా. మీకు ఎలా ఉండదు చెప్పండి. మీరు వచ్చి షూట్ చేశారు అసలు. నేను మేము మా సినిమా గురించి చెప్పి డబ్బా కొట్టుకోవడం కంటే మీరు వచ్చి అక్కడ ఒక 3 మంత్స్ ఉన్నారు. 3 మంత్స్ కాదు, 4 రోజులు ఉన్నారు. సాంగ్ చేసాం కదా. సాంగ్ చేసాం. మీరు డాన్స్ చేయాలి అంటే డాన్స్ చేయండి. నాకేం డాన్స్ వచ్చు. బృంద మాస్టర్ డాన్స్ నాకు డాన్స్ ఏమి వచ్చండి అని చెప్పి. బట్ పాట కూడా పాడాడు మా సినిమాలో. ఫస్ట్ ఇంట్రొడక్షన్ విత్ సాంగ్. మీరు అసలు ఎంత థ్యాంక్స్ చెప్పాలి అసలు నాకు. అయితే వేదిక నేను ఇది సినిమా షూటింగ్ లో అనిపించలేదు మ్యామ్. ద వే యూ చూస్, ఇట్స్ లైక్ ఫెస్టివల్ రైట్? అట్లీస్ట్ 30-40 యాక్టర్స్ అట్ ఏ టైం. ఎవరిని టచ్ చేసినా సరే వాళ్ళు ఏదో ఒక టాపిక్ మీద దే కెన్ గివ్ యూ లెక్చర్స్. అంటే డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్, ఝాన్సీ గారు అవనండి, రాజమండ్రి రెడ్డి గారు అవ్వండి, దెన్ మురళీ గారు అవనండి, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, ఎంతమంది మ్యామ్, మొత్తం తెలుగు సినిమా మొత్తం అంతా ఇండస్ట్రీ మొత్తం ఉన్నట్టుంది కదా. శౌకజాని గారు నేను కలవలేదండి. కానీ ఉన్నారు ఆవిడ మీరు వచ్చినప్పుడు. నేను ఒకటే రోజు షూటింగ్ ఆవిడ దీంట్లో నా సీన్. శౌకర్ జానకి గారు నేను అప్పుడు ఫ్రేమ్స్ అన్నీ పెట్టారు కదా, డబ్బింగ్ చేసుకుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ మ్యామ్. అది చూసిన వెంటనే బాగా ఉందిరా, ప్లెజెంట్గా ఉంది అని చెప్పి అనిపించింది. సీరియస్గా, ఐఎమ్ నాట్ జోకింగ్. అంటే చెప్పాలని చెప్పడం కాదు, చూసిన వెంటనే ఐ ఫెల్ట్ సో అంటే సో గుడ్. చాలా చాలా క్యాజువల్గా చాలా హ్యాపీగా నవ్వుకుంటా పాడుకుంటా. So it's like a vacation. Yeah, it was not like a shoot. Meeru, you came back after so long. So meek ela anpichindi, I mean to come back. See, I didn't feel nakaithe shooting lagane anpichaledu. First of all, no seriousness ani idi adi actually otherwise teeskovaddu. No seriousness in the sense ee tension ee over ga ekkuva aravadam gaani over ga tension avuta heat untadi kada. Nenu she shouted on me. Enduku arisani cheppandi. Nenu cheptha cheppandi. Seriga tinaledu first day ma'am. Not first day. We shot there right akkada Shamirpet lo. ఫస్ట్ నైట్ అది ఫస్ట్ సాంగ్ రోజు. గోల్కొండ 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 కాదు, ప్రగతి రిసార్ట్ బ్రౌన్ స్టోన్. చెప్పండి ఎందుకు అని చెప్పండి.
ఇప్పుడు బేసిక్గా మనం తినేటప్పుడు వీడియో ఎలా చేస్తాం బ్రో, కెమెరా అనుకో, కెమెరా నుంచి చూస్తా ఇలా ఉంది బ్రో అలా ఉంది బ్రో అని చెప్పి ఆడియన్స్తో రియాక్ట్ అయినట్టు ఇంటరాక్ట్ అయినట్టు వీ షూట్. ఫస్ట్ సీన్ అని ఎక్కడి నుంచి పెట్టిందంటే బ్రో, రావు రమేష్ గారు, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ గారు, వాస్కి గారు, హీరో హీరోయిన్ ఒక రౌండ్ బ్రో. అక్కడ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి కెమెరా అంతా ఇలా వచ్చి లాస్ట్ ఫ్రేమ్ ఎలా తింటా ఇలా ఇలా యాక్ట్ చేయాలి. దట్స్ ద యాక్చువల్ సీన్. అట్లా కాదు బ్రో, ఇప్పుడు క్రికెట్ ఆడాలన్నప్పుడు గల్లీ క్రికెట్, డ్రాయింగ్ రూమ్ క్రికెట్, వీడియో గేమ్ దింపాలా, స్ట్రైట్ ఐపీఎల్ మ్యాచ్ దింపేశాను. ఐపీఎల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ దింపారు మీరు. అక్కడ దింపిన తర్వాత నేను ఈ సీన్ ఏంటంటే కెమెరా ఇలా అవడం వేయడం జరిగింది. పొద్దున్న నుంచి పెట్టారు, మధ్యాహ్నం అయిపోయి సాయంత్రం అయిపోతుంది, మన దాకా వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి నేను చాలా రిలాక్స్ గా ఉన్నాను. కట్ చేస్తే అందరూ ఒకేసారి సింగిల్ టేక్ మొత్తం సెకండ్ టేక్ లో మొత్తం అంతా ఓకే అయిపోయింది. నా దగ్గరకు వచ్చేటప్పుడు ఓకే అని చెప్పి ఎలా తింటా కెమెరా ఏంటంటే అడిగాను నేను ఆ సినిమాలో పద్మరామసింహ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి వస్తా చూసారు ఆయన రాజారు గారు ఆ డైలో వచ్చారు ఏం చేస్తారండి మీరు మనకు అవసరమైన సినిమా చూడగా. బట్ నెక్స్ట్ ఇట్స్ డన్ నిజంగా అంటే అంటే నేను నా టెక్నిక్ అది అదృష్టం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పటికీ అసలు మ్యామ్ అరవడం అనేది నాకు నాకు విజువల్ రావట్లేదు. మ్యామ్ తో కూడా ఆర్పించుకున్నారంటే మీరు ఎంత స్పెషల్ భయ్యా. లేదండి, ఫోకస్ మీ మీద పెట్టినట్టు ఉన్నారు, మమ్మల్ని యాక్చువల్లీ పట్టించుకోలేదండి. కాదండి, మన జోక్ ఇలా ప్రమోషన్ చేస్తున్నాం కదా, సో మన వాళ్ళు ఏదో కాన్సెప్ట్ చేశారు, నేను వచ్చి ఇలా అరిచేస్తాను, ఒకడు వచ్చి ఏదో చెప్తాడు అని. సో నేను ఇప్పుడు అరవాలా అని చెప్పేసి అరిచాను ఒకసారి, కాదండి వన్ మోర్ టేక్ చేద్దామని రెండు మూడు సార్లు అరిచేసరికి ఏదో చేసాను. అరిచేస్తే యూనిట్ మొత్తం తిరుగుతున్నాడు, వీడికి ఏంటి ఎందుకు అరుస్తుంది. నేను అన్నాను మా ఊళ్ళు పాపం ఎమ్మెల్యే ఎత్తున్నారంటే అసలు నేను అరవాలి సెట్ లో వేడిగా ఉంది. ఆ రోజు ఇట్ వాజ్ లైక్ టూ హాట్ కదండి, ఆ రోజు మనం ఇక్కడ షూట్ చేసింది. ఇప్పుడు ఏంటి మీరు మటన్ తినరా, గ్రేవీ కూడా తినరా? నేను జస్ట్ ఆగండి, మీరే సర్వ్ చేయండి. ఆ వాసన చూసారా, పొడి మాంసం. పొడి మాంసం యూస్ టు బి మై అమ్మమ్మ స్పెషాలిటీ. ఇది మా కంటాత్మకూర్ సైడ్ చాలా 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 బాగా చేస్తారు. నేను తినట్లేదు రవితేజకు, నువ్వు మా అదర్ ఎక్స్ తెలంగాణ బాబుకు పెడుతున్నావు. సంతోష్, దిస్ ఇస్ యువర్ మదర్స్ హెరిటేజ్. మీరు కూర్చోండి అన్న, రండి ట్రైన్. మీరు వెజ్ చెప్పారు కాబట్టి లేట్ అవుతాను. లేదండి, ఫస్ట్ ఒక డిష్ పెట్టారండి తెలంగాణ వాళ్ళు, మొక్కజొన్న గారదా ఇటు ఇచ్చేయి మనం వేసుకుందాం రా నూరా. మొక్కజొన్న గారు కాదు ఇది, ఏంది అలసంద వాడ వై బోల్ క్యా కిలా రే ఓబి కాదు ఏంటి ఏమన్నా ఆంధ్ర అంటే వెజ్ వెజ్ అంటాడు. మన నాన్ వెజ్ ట్రై చేయలేదు ఇంకా, చెప్పండి. చేపలు పీతలు గీతలు మేము అంత ఫీల్ గా దాని గురించి చెప్పరా. మటన్ ఒక్క నిమిషం ఎంట్రీ ఇచ్చా ఉన్నా, నేను నిజంగా వెయిట్ వచ్చి మటన్ పెడతాను ఉన్నాను. మటన్ ఆల్రెడీ ఉందని చెప్తాను. తెలంగాణ అంటేనే మటన్ అయ్యా, బొక్క లేని ముక్క దిగదు, కరెక్ట్. అందుకే మటన్ తీసుకొచ్చి ఎంట్రీ ఇచ్చా. అండ్ ఓన్లీ బొక్కలు తింటారన్నా? బొక్కలతో పాటు మటన్. అవును, ఇదే గొడవ కదండి సినిమాలో కూడా మా ఇద్దరికి. నేను ఒకటి ఒప్పుకుంటా, మా సైడ్ వాళ్ళకు కూరగాయలు చేయరాదు, కూరగాయలు మీరే చేస్తారు మంచిగా. మేము ఎందుకంటే మేము కూరగాయలు తినా, మా కోళ్ళకు తినా చేస్తాం. కూరగాయలు ఎప్పుడు తింటారు? ఒంట్లో బాగాలేకపోతే కరెక్ట్ బాగా తెలుసు కదా, బాగాలేదు కడుపు బాగాలేదు, రెస్ట్ ఇవ్వాలి. ముద్దపప్పు చారు ఆంధ్ర ఏమన్నా ఉంటే పెట్టుకుంటారు, మళ్ళీ రెడీ అవ్వగానే. అంటే ఇప్పుడు వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటన్నా, అంటే వాళ్ళకి ఎప్పుడు బాగోదు? మాకైతే ఎప్పుడు ఒంట్లో బాగాలేదు. కానీ యాక్చువల్లీ ఏంటంటే పెళ్ళికి కానీ పేరంటానికి కానీ
ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా చిన్న ఫంక్షన్ కానీ పెద్ద ఫంక్షన్ కానీ మటన్ బొక్క లేకపోతే తెలంగాణలో అది పండుగ కాదు. అదే సినిమాలో కూడా అదే కదా. ఇగో జనరల్గా ఏంటంటే పెళ్ళి అంత బాగుంటుంది, పెళ్లి చేసుకుంటారు, ధూమ్ధామ్ ఎంజాయ్ చేస్తారు, ఎక్కడో ఎవరికో మటన్ బొక్క తగ్గింది పెళ్లి తరపున, పెళ్లి కొడుకు తరపున సడ్డకుడో. మేము చుట్టపోడు కాదు, ఇడు ఎవడో లాస్ట్ చూడోడు, లాస్ట్ చుట్టమోడు వచ్చి ఆడికి తగ్గుద్ది. వాడు గొడవ పెడితే గొడవలై కొట్టుకొని పెళ్ళిళ్ళు విడిపోయి మళ్ళీ పెద్ద మనుషులు కలవాలంటే మళ్ళీ వాళ్ళకు మటన్ పెట్టి వాళ్ళు మటన్ తిన్న తర్వాత పంచాయతీ పెడతారు ఆదివారం. ఇంత తతంగం ఉంటది మందుతో పాటు మటన్. మాకు పెళ్ళైనా మందు మటన్ ఉండాలి, మాకు సావు అయినా మందు మటన్ ఉండాలి, అది తప్పదు. అదే తెలంగాణ బ్యాలెన్స్డ్ గా ఉన్నారు, తప్పలేదు తప్పలేదు. థ్యాంక్ యూ. మీరు వడలు తినండి, ఎట్లాగ మీరు మటన్ తినరు కాబట్టి. మన పొడి మాంసం అంటే దీన్ని చూడు ఎట్లా ఉంది టేస్ట్. ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ ఏంటి సార్? వస్తున్నాయి. చికెన్ చికెన్ ఉంది అందే. నేను ఏదో వాళ్ళ తిను ఒకసారి కొంచెం చూసినా. తెచ్చుడు కూడా కోడి తెచ్చుడు, వాళ్ళు మటన్ వండలేరు. మటన్ ఏముంటదండి మీ సైడ్ చెప్పండి నాకు. అసలు మామిడికాయ మటన్, దోసకాయ మటన్, కావాలంటే మేము మటన్ చేయమని చెప్పండి, కానీ దోసకాయ మటన్ అనకంటే దరిద్రంగా ఉంది. లేదు బ్రో, అట్లా కాదు. పాయింట్ ఏంటంటే మా సైడ్ మటన్ చేస్తే మీరు ఇందాక ఏమన్నారండి? కాదండి, మటన్ చేస్తే మా సైడ్ మటన్ ఇస్ ద మెయిన్ ఫ్లేవర్ అన్నమాట. మీరు అందులో దోసకాయలు, బీరకాయలు, బెండకాయలు వేసేసుకుని ఫుల్ డిష్ పెడతారు కదా పెళ్ళిళ్ళ, వీడు అన్ని వేసుకుంటూ వెళ్తుంది. ఆడి మటన్ సార్ అక్కడ ఉంది. ఓహో అక్కడ ఉందా? మటన్ అని అలా అలా ప్యాన్ ఆగి వెళ్ళాలి. తెలంగాణ పెళ్ళికి వెళ్తే ఎక్కువ ఐటమ్స్ ఉండవు. ఫస్ట్ ప్లేట్ పట్టుకుని వెళ్తారు, వాడు బగారా అన్న ఇలా 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 అని ఇలా వేస్తాడు. ఎందుకు వెళ్ళలేదు చాలా సీరియస్గా దాన్ని అన్నంత ఇలా కొండ కింద చేసేసి మధ్యలో ఇలా హోల్ చేసుకుంటారు. వెళ్ళిన వెంటనే అది మాత్రం బ్యూటిఫుల్ సీన్ అండి తెలంగాణ మ్యారేజ్లో. వెళ్ళిన మటన్ దగ్గరికి వెళ్తే వాడు గ్రేవీ రాయుడు ఇలా 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 తిప్పుతాడు గ్రేవీని, తిప్పి ముక్కలు ఇలా తీసి ఆ హోల్లో వేస్తాడు. ఇలా వేసి ఆ గ్రేవీలో వేస్తామంటే అసలు ఆ బగారా రైస్ మటన్ పెచ్చెక్కిపోతుంది. బోటి కర్రీ, బోటి కర్రీ, బోటి కర్రీ మందుకు, బోటి ఫ్రై, అప్పుడు ఫ్రై. నేను నెపో హోటల్కి వచ్చి నా నెపో భోజనం అది కూడా నన్ను చూసుకోకపోతే ఇంకేదో. బ్రో నీకు ఎలా అనిపించింది బ్రో షూట్ మేడం గారితో? ఎన్నో సినిమా మనోడు వాషింగ్ మిషన్ మాట్లాడతాడు కదా, అసలు మనోడు మామూలు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా గట్టిగా పచ్చళ్ళు. నాకు అది మంచి షాట్ కానీ చాలా క్యూట్గా ఉంది మీ ఇద్దరు సీన్ మాత్రం సినిమాలో. నువ్వు చూసావు కదరా సంతోష్, వీళ్ళిద్దరే ఇంక నేను చెప్తే అవార్డ్స్ అన్ని మనమే. నాతో సార్ అన్న అన్నాడు, డల్లింగ్ అది బాగుంది, నువ్వు కూర కోసం కూడా పెట్టేది చాలా బాగుంది అన్నాడు. నాకు అప్పుడు బాగా పర్లేదు అనుకున్నాను. హీరోనే అంత మాట అంటే ఓకే, వీడు బేసిక్గా నేను ఇచ్చిన్నా కాదా, అది బాగా ఇచ్చిన్నా కాదా అనేది వాడు చూస్తాడు. ఇంకా వాడు ప్రతిదీ నా కర్మ కద్ది కొద్ది వీడిని ఫస్ట్ సినిమాది పేలింది బాగా, ఇంకా అక్కడి నుంచి వాడు మెజర్మెంట్ అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ ఉంటుంది సర్లేదో పెట్టింది తల్లి, సరే ఓకే పెట్టాడు. మ్యామ్ ఇప్పుడు బేసిక్గా మనం ఆంధ్ర తెలంగాణ థీమ్ ఎందుకు ఎంచుకున్నాం అన్నది మీరే కరెక్ట్ వ్యూవర్స్ చెప్పడానికి. అంటే ఇప్పుడు మన సినిమాలో ఒక ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నారు. సో అందులో చిన్న ఈ ఫుడ్ దగ్గరకు వచ్చి చిన్న కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎక్కువ ఈ గొడవలు పెళ్లిలోనే జరుగుతాయి. సో అది చూపిస్తూ ఎండ్ లో అందరూ ఎలా కలిసిపోతారు, కలిసి ఒక విందు భోజనం ఎలా సర్వ్ చేస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కాన్సెప్ట్. ఇలా మనం ఎంత కొట్టుకున్నా మనం అన్ని తింటున్నాం,
ఇప్పుడు ఎంత కొట్టుకున్నా సరే ఆవిడ ఏమంటారు వడలు మాకు ఇచ్చారు మా వడలు మీకు ఇచ్చాం పైగా సీ ఫుడ్ మటన్ సీ ఫుడ్ తెలంగాణ మటన్ ఎంత ఫేమస్ నాకు తెలిసి ఆంధ్రాలో చేపల పులుసు అంటే వేరే లెవెల్ ముద్ద సంకటి ఇప్పుడు ఇట వద్దా అట వద్దా నెపో 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 బ్రో నెపో ఫేమస్ మన రాయలసీమ కదా హౌస్ ఆఫ్ హలో నేను అదే చెప్తున్నా రాయలసీమ మరి మరి మా వాడు రాయలసీమ రుచిలో అని పెట్టాడు కదా మరి మరి అది రమేష్ రాగి ముద్ద వేసుకుంటావు నాకు చాలా ఇష్టం రాగి ముద్ద యాక్చువల్గా నాకు చాలా ఇష్టం మీరు తిన్నారా నేను వేసుకుంటున్నాను ఫస్ట్ మీరు వేసుకుంటున్నాను నేను వేసుకొని మీకు ఇస్తున్నాను నాకు బాగా ఇష్టమైంది రాగి సంగటి అండ్ రాయలసీమలో తలకాయ మాంసం చాలా బాగా చేస్తారు దట్ ఇస్ సూపర్ కాళ్ళు కాళ్ళు తలకాయ ఎంత ఎంత ఏలియన్ లాగా ఉందంటే నాకైతే ఏ పార్ట్ ని వదలకుండా చాప్ 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 వేసుకోండి ఓ మన హైదరాబాద్ సైడ్ ఇంకా మాట్లాడుకుంటాం మీకు పాయ జబ్డా ఎక్కడి నుంచి మొత్తం ఇంకా మొత్తం మన జబాన్ మీరు చికెన్ మటన్ తింటలేదు ఒడ్డ తరిగిదాకా కాబట్టి ఇదిగోండి రొయ్యల పొలం ఎప్పుడు అడ్వాంటేజ్ కాదు ఇది ఆంధ్ర స్టైల్ ఇది మేము ప్రేమతో మీకు సర్వ్ చేస్తాం బ్రదర్ నువ్వు సినిమా గురించి చెప్పాలి బ్రదర్ ఎవరికైనా బెండకాయ కావాలా ఇది లుక్స్ లైక్ గుత్తొంకాయ ఏం చేద్దాం సినిమా ఇందానే చాలా చేస్తాను సార్ ఇప్పుడు మా సినిమాని ఇప్పుడు ఫుడ్ తో పోల్చారంటే ఏంటి మా ఫుడ్ అంటే నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పాలి ఐస్ క్రీమ్ ఈ కాదు అన్ని ఏదో వాడు చెప్తాడట చెప్పు ఏంటంటే ఫస్ట్ తెలంగాణ బిర్యానీ వేసుకొని తెలంగాణ మటన్ వేసుకొని తిని ఇప్పుడు ముద్దపప్పు చారు ఇవి తిని ఇంకేదో ఫిష్ ఫిష్ తిని ఒక బిర్యానీ తిని మిర్చి కసాలని వేసుకుని మంచిగా రైతా వేసుకుంటే అంటే జబర్దస్త్ డబుల్ కా మసాలా ఏ సాటిస్ఫాక్షన్ వస్తుంది దట్స్ వన్ సాటిస్ఫాక్షన్ ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని పక్కన చిన్న ఆమ్లెట్ ఆవకాయ నెయ్యి పప్పు కలుపుకుని ఆమ్లెట్ ఇలా తిని తర్వాత అని ఉంటది కదా సేమ్ ఎక్స్ప్రెషన్ అన్నింటికి కదా మన సినిమా చూసినట్టే ఏమంటానంటే మంచి ఆకలి తీయాలి ఎక్కడికన్నా అర్జెంట్ ఏమో సార్ బిర్యానీ రెడీ ఉంది మటన్ బిర్యానీ బిర్యానీ తిన్నా కంటిన్యూ ఉంది ఇంకేమో చేపల పులుసు ఉంది సార్ అవునా రేపెట్టు తర్వాత చేపల పులుసు అంటే తర్వాత కొంచెం పప్పు చిన్న కొద్ది కోసం కొంచెం పప్పు పెరుగు వేసుకొని తిన్న తర్వాత పరిపూర్ణమైన భోజనం అంటే ఏంటి మీల్స్ అన్ని తిన్నా ఈరోజు అది మన సినిమా నాకు బేసిక్గా ఏషియన్ ఫుడ్ కానీ అన్ని ఇష్టం అండి కానీ ఈ మధ్య ఐ థింక్ ఫ్రమ్ 1-2 ఇయర్స్ ఇంటి భోజనంలో తిన్న కిక్కు నాకు ఇంకెక్కడ బయట రావట్లేదు అంటే నాన్ వెజ్ అయినా కూడా ఏదైనా కూడా ఇంట్లోనే చేసుకుంటే లేకుంటే ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో చేసి పెడితే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా అది బయట ఫుడ్ తోటి రావట్లేదు ఇప్పుడు కాదు నువ్వు పుట్టినప్పటి నుంచి అది అది ఉంది కానీ నాకు ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది అంటున్నా అవును కరెక్ట్ ఇప్పుడు నోడి చేసాడు సినిమా గురించి మాట్లాడమన్నప్పుడల్లా మా దగ్గర నుంచి రమేష్ గారు అక్క నేను ఈ సినిమా ఎలాంటి అనుభూతిని మిగులుతుందో అని మాత్రమే చెప్తున్నా ఎందుకంటే నిజంగా ఈ సినిమా ఇది అని నిజంగా మాకు చెప్పడం కష్టం ఈ సినిమా ఒక ఫీలింగ్ అంతే ఈ సినిమా ఒక ఫీలింగ్ ఈ సినిమా ఒక జర్నీ ఇది ఎలాంటి అనుభూతి మిగులుస్తుందో మాత్రమే మేము గుడ్డల మీద చేసుకొని నిజంగా చెప్పగలం నాకు మీరు ఫ్రేమ్స్ పెట్టుకోండి అన్న ఊడే తీసుకెళ్ళిపోయారు ముందుని అంటున్నారు అంతా అని చెప్పి అనుకున్నాం నిజంగా సెకండ్ షాట్ సెకండ్ షాట్ మళ్ళీలో పెట్టండి ఇట్ నుంచి తీసాం అటు నుంచి తీసాం ఎలా ఉంటుంది అంటారు ఫ్రేమ్ అండ్ నాకు తెలియదు కదా బేసిక్గా సినిమా నాకు ఐడియా లేదు కాబట్టి బిట్ కన్ఫ్యూజ్ ఇంకొక రాగి ముద్ద తీసుకొస్తావు యూ వాంట్ రాగి ముద్ద నో ఐ యామ్ గుడ్ నో బికాజ్ యూ హ్యావ్ చేపల పులుసు మటన్ యూ డోంట్ ఐ విల్ హావ్ వైట్ రైస్ అయితే ద మూమెంట్ డబ్బింగ్ చెప్పింది కదా వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ నన్నారి 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 నన్నారే నారే ఆ టైప్ ఉంది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే
ఎంత బ్యూటిఫుల్ ఉందండి సీన్. అంటే నేను మా మన ఏడి అని పేరేంటి శ్రీను, శ్రీను ఆయన అలౌ చేయలేదు కానీ నేను మెదర్ సీన్ చూడడానికి ఫెల్ట్ సో గుడ్ అండి. చాలా చాలా రిఫ్రెషింగ్ ఉంది. నాకు ఎప్పుడు నా సినిమాల గురించి చెప్పడం చాలా ఆడ్, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ మేకింగ్ దిస్ ఫిల్మ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఇష్టంగా చేసిన సినిమా. కష్టంగా కంటే ఎక్కువ శాతం ఇష్టంగా చేసిన సినిమా. అండ్ నాకు తెలిసి మీకు ఆ ఇష్టం మీరు ఫీల్ అవుతారు సినిమా చూసినప్పుడు. ఆ ఇష్టం, ఆ ప్రేమ ప్రతి ఫ్రేమ్లో కనపడుతూ ఉంటుంది. అండ్ ఐ కుడ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఫెల్ట్ ద వైబ్ వెన్ వి వర్ షూటింగ్. ఈ చిన్నప్పుడు స్కూల్ వెకేషన్ అప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తాం ఒక 2 మంత్స్. ఆ టైం ఎలా పోతుందని తెలియదు యాక్చువల్లీ. అది యునో ఈచ్ మూమెంట్ యాక్చువల్లీ ఏముండదు, పెద్దగా ఏముండదు. టీవీ లేదు అప్పుడు, ఇంటర్నెట్ లేదు, ఏమి లేదు. బట్ ఒక ఒక మంచి ఫీల్ ఉంటుంది త్రూ అవుట్ ఆ 2 మంత్స్. ఒక మంచి ఫీల్ ఉంటుంది. సేమ్ ఫీలింగ్ ఐ గాట్ వెన్ ఐ డిడ్ దిస్ మూవీ. మీరు ఇప్పుడు గొడవ గ్యాప్ అంటే ఎన్నాళ్ళు గ్యాప్ ఉంది? 22 ఇయర్స్. ఆఫ్టర్ 22 ఇయర్స్ ఈజీలీ? యా, యాక్చువల్లీ గాట్ కన్విన్స్డ్ ఈజీలీ. ఇట్స్ నాట్ దట్ మధ్యలో ఆఫర్ రాలేదని కాదు, బట్ వచ్చింది. దేర్ వాస్ సమ్ రియల్ గుడ్ ఆఫర్స్, బట్ ఏంటో చేయాలని అనిపించలేదు. స్వప్న ఫస్ట్ అడిగిన వెంటనే ఓకే వింటాను అని చెప్పాను. అందుని కలిసినప్పుడు చెప్పింది వెంటనే వెంటనే ఐ గాట్ కన్విన్స్డ్. బృందా మాస్టర్ గారు డాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు, యూనిటీ డాన్స్. నేను డాన్స్ చేయడం ఏంటండి నేను అంటే ఇంకెవరెవరు ఉన్నారండి అంటే వాసుకి గారు ఉన్నారు. సీరియస్లీ, దిస్ ఇస్ మై రియల్ ఎక్స్ప్రెషన్, లైక్ వాసుకి గారు ఉన్నారు. బట్ ఐ నెవర్ స్పోక్ టు హర్. ఎందుకంటే ఈవిడ సీన్ అయిపోయిందంటే అక్క మొదటి రోజు ఆయన వాసుకి పరిచయం చేసుకుంటారు. మీరు ఎందుకు పరిచయం చేసుకుంటున్నారు నా మైండ్ లో, మీరు ఎందుకు పరిచయం చేసుకుంటారు మిమ్మల్ని, కొంచెం అతిగా లేదు మీకు కూడా అనిపించింది నాకు. ఆయన వాసుకి ఎంత కాదు కానీ దానికి మించిన వెటకారం ఉంది. Okay, you should try bagara rice with all the masala. Is it dal? Yeah, it's vegetarian. You should, it's incredible. Bagara rice with this pukucharu. This is Andhra and this is Telangana. Mix. Bagara rice is a vibe. It's like combo. It's a vibe in Telangana. It's like this. Bagara bova. Bagara bova. Bagara bova. అది అదొక ఎడిక్షన్ ఫర్ పీపుల్, యు నో. It's an emotion. Addiction. Emotion గానే ఎక్కువ ఎడిక్షన్ ఇది. మేడం ఆయన రొయ్యలు తింటారా? రొయ్యలు తగ్గడానికి మా ఊరే జూన్ ఫస్ట్ వరకు వస్తాయి. మధ్యలో అలా గ్యాప్స్ ఉంటాయి అన్నమాట, ఒక ఎగ్రిమెంట్ లో క్లాసెస్. ఇవి ఎందుకు మానేస్తుంది తెలుసా? తెలుసా లావ్ అవుతుందని కాదన్న, పాస్పోర్ట్ పోతే దేవుడు మొక్కుందండి పాస్పోర్ట్ దొరకదని. సో వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే మటన్ మానేసి వాళ్ళది మటన్ మానేస్తుంది. ఎంత కనెక్షన్ చూడు మటన్తో. ఏమంటారా తెలంగాణ వాళ్ళు మటన్ మానేసుకుంటే మజాకారా? నేను ఊపిరి తీసుకోను అన్నట్టు మేకలు హైదరాబాద్ చెప్పిన బిడ్డ నువ్వు జూన్ ఫస్ట్ వరకు వేసుకో, ఆ తర్వాత వస్తున్న సుమోలు సుమోలు లేవు కానీ. మేము చెప్పండి. అదే అడిగారు ఎవరు మన స్వప్న. యా యా, స్వప్న అడిగిన తర్వాత నేను చెప్పాను యా నువ్వు కలుస్తావా నందిని అంటే డెఫినెట్లీ కలుస్తానని చెప్తే మేము కలిసాము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రిస్ప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును, హాఫ్ అన్ అవర్ తీసుకుని చాలా ఎక్కువ చెప్తారు. అదే పెద్ద విషయం అంట. అది నాకు తర్వాత తెలిసింది యాక్చువల్లీ. 2-3 మినిట్స్ లో కన్విన్స్ చేశారు బేసిక్గా. లేదండి, నాకైతే అలా ఆ ఎక్స్పీరియన్స్ లేదు. టఫ్ అనుకుంటాను. You had a important run through the film, no? Character is important, so I had to explain everything.
సో చెప్పారు, చెప్పిన వెంటనే చాలా ప్రొఫెషనల్ గా వెళ్ళాను, సీట్ పేపర్ పెట్టి పట్టుకొని వెళ్ళాను. ఏంటి అసలు వాసుకి గారు అంటే ఇది 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 యాత్రోచికం అవ్వచ్చు, ఇది ఎక్కువ చెప్తున్నాను కదక్క, తొలి ప్రేమ చూసిన ఫస్ట్ జనరేషన్ తర్వాత వచ్చిన వాళ్ళం మేము, దాంట్లో ఎంత సేమ్ ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యాం కదా. మేము కూడా అందరి లైఫ్లో మా వాసుక అక్కలాంటి చెల్లి అందరికీ ఉండాలి, ఆ టైంలో ఫీల్ అయ్యాం పవన్ కళ్యాణ్ సిస్టర్గా. ఇది ఇది అతిశయోక్తి కాదక్క, మన సినిమా తర్వాత ఇలాంటి అక్క అందరికీ ఉండాలని ఫీల్ అవుతారు, ఇది గ్యారంటీ. నాకు ఒక డౌట్, తొలిప్రేమ సినిమాలో ఆ సీన్ చూస్తే మేమంతా మీకు పెళ్లి అయిపోయిన తెలిపోతా ఉంటారు కదా, అవును గ్రీన్ సారీ కట్టుకుంటారు ఆ సీన్ లో. నువ్వు కూడా నన్ను కళ్యాణ్ గారి లాగే అడగాలి, కళ్ళలో నీళ్లు మనకి ఆయన లాగా మనం అక్కడ బుజ్జి, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఆయన అడిగినప్పుడు ఏడుపు వచ్చింది, మీరు అడిగితే నొప్పి వస్తుంది. అవునరా మరి నాన్ వెజ్ ఇంత పెట్టి వెళ్ళిపోతా. నేను నిజంగా ఏడవలేదు, గ్లిజరిన్ వేసుకున్నాను, బట్ ఎమోషన్ మాత్రం ప్లాన్ వీడియో అండి చేస్తారు. అసలు తను అయితే ఆయన ఆనంద్ క్యూ మాటలో కలిసినట్టుంది, ఆనంద్ ఏమో ఉల్లిపాయలు టమాటలు అవన్నీ ఏరుకును తిరుగుతున్నారు కాదు, ఈవిడ ప్లస్ ఈవిడ కూతురు ఇద్దరు అది అది ఉందా చూడు ఇది ఉందా చూడు అని అంటే వాళ్ళ పాపం అదేనండి, వాళ్ళు రేపు పాప వెళ్ళిపోతుంది, అది కాదు అది కాదు ఇది ఉంది, పాప వెళ్ళిపోతుంది కదా కొంచెం ఏదో కావాలని చెప్పారు. ఆయన ఎంత క్యూట్ గా అసలు షాపింగ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ గా నాకు కాల్ చేసి మీరు హాల్లో సోఫాలో పడుకుని టీవీ చూస్తున్నారు కదా, అవును చంద్రుని నీకు ఎలా తెలుసు, మరి మీ ఆయన ఇక్కడ కూరగాయలు ఏర్పడుతుంది, అయ్యయ్యో ఇంత జరుగుతుందా అన్నట్టు తెచ్చి కాల్ మీ. ఇందులో కూడా మీరు అనగాలని చూసి ఈవిడ హక్ చేసుకుంటారు కదా ఒక సీన్, చాలా ఎమోషనల్ సీన్, నువ్వు ఏదో భోజనం పెట్టి అది మా తమ్ముడు హోటల్ లో పెట్టి మొత్తం కథ చెప్పాడు కొనుక్కొని బాగా రైస్ పెట్ట బగర్ రైస్ అండ్ మటన్ తోనే తింటానండి సార్, నా సెంటిమెంట్స్ సెట్ అయిపోతాయి నాకు. ప్లీజ్ వైట్ రైస్ పెట్టండి అమ్మా, వైట్ రైస్ ఆర్ పచ్చిపులుసు కాదు, నా పచ్చిపులుసు మ్యామ్. యూ వాంట్ సమ్ వైట్ రైస్? నో ఐ యామ్ గుడ్, నాకు ఈ రాగి ముద్దనే బాగుంది. యూ వాంట్ పచ్చిపులుసు కర్రీ? ఆలు కర్రీ పప్పు సాంబార్ మేడం, పప్పు పుట్ సమ్ సాంబార్ మ్యామ్. నేను నా సాంబార్ తో పేరు తిన్నానండి. అమ్మో ఆవిడ సాంబార్ అసలు ఇంగి వేస్తారా, నెక్స్ట్ లెవెల్. మరి ప్లాన్ చేయండి మ్యామ్ రీడ్ డెఫినెట్గా హోటల్ ప్లాన్ చేయండి. అసలు ఇన్ని వెజిటేరియన్ డిష్ ఇంత టేస్ట్ గా ఉంటుందా అని మీరు మీకు అనిపించే అంత ట్రీట్ పెడతాం. మీరు ఇద్దరు ఉండుతాం మేము, మీ బోత్ కుక్ ఆనంద్ గారు నాన్ వెజ్ చాలా బాగుంటారు, నాన్ వెజ్ అండ్ వెజ్ ఆల్సో ఈక్వల్. జూన్ ఫస్ట్ డే బాత్ మటన్ ప్లీజ్ ప్లీజ్, మటన్ బిర్యానీ అయితే అద్దరు కొట్టేస్తారు. ఓహో మన సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అక్కడ చేసుకున్నాం. సార్ సార్ బిజీ ఉంటాడు, వంట అంటే ఫ్రీ అయిపోతాడు సార్ కి నీకు తెలియదు, వాళ్ళ ఇంట్లో ఓకే గానీ ఆయన బిజీ అంతా వదిలేసి మనకు అన్నమంటారా? చేస్తాడు, చెప్పేది ఎక్కడ చేస్తాడు, చెప్పేది పవర్ చెప్తే ఆ ఇంట్లో పవర్ సెంటర్ ఎక్కడ ఉందో అర్థం చేసుకోరా. మ్యాగీ కాదు హాట్ వాటర్ బాయిల్ చేయడం వచ్చు, ఎగ్స్ బాయిల్ చేయడం వచ్చు అని చెప్పి చెప్పాడు కదా మొన్న అక్కడ ప్రోగ్రామ్ లో.
వచ్చు అబద్ధం చెప్పానా? అది కాదు, అది కాదా కుకింగ్ ఒకటి వచ్చు కదా, బతుకుతాను కదా ఆంధ్ర రెడీమేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైడే ఫ్రై చేయడం వచ్చు కదా నీకు. బాగుంటది మ్యామ్, ఒకసారి మన ఆర్టిస్ట్ అందరం రౌండ్ వేసేయండి, ఒక 5 మినిట్స్ పడుతుంది ఒకటి ఎలాగన్నా. లేదు లేదురా, ఒక బ్రోషర్ ప్రిపేర్ చేయండి రా వచ్చేటప్పుడు అందరికి, థియేటర్ ముందు ఇచ్చేస్తే ఒక బుక్ ఇవ్వాలి, ఒక చిన్న హ్యాండ్ బుక్ ఇవ్వాలి. హ్యాండ్ బుక్ అండి, ఎంత దగ్గర వీడియో ఫైల్ ఉంటుంది చూసినా ఆ సైజు ఒక 40 పేజ్ నోట్ బుక్ పెట్టకండి. మా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెద్ద అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది. ఏంటి మాటలా మరి, మా వైజయంతి స్వప్న సినిమా ఫిల్మ్ అంటే ఎలా ఉంటుంది, ఎంత గ్రాండ్ గా ఉంటుంది, ఎంత రిచ్ గా ఉంటుంది, మరి అంత మంది ఆర్టిస్ట్ కావాలి. ఎంత మంది ఉన్నారు మీ లెక్క ప్రకారం? అనుకో 300 మంది ఉన్నారు. మేడం 300 మంది ఈజీగా ఉంటారు మేడం, ఈజీగా ఉంటారు. జూనియర్ టెక్నీషియన్ అందరితో కలుపుకొని ఒక్కసారి మీరు యాక్షన్ అంటే 300 మంది సైలెంట్ అయ్యేవాళ్ళు తెలుసా. 300 మంది మనుషులు చూసే బ్లాండ్ చేసి ఉంటారు ఫ్రేమ్ ఎలా కలకల్లాడుతుంది మన ఆర్టిస్ట్ తోటి మన రాజేంద్ర ప్రసాద్ గారు గౌతమి గారు అసలు ఎంత బాగున్నారు అసలు సినిమా ఎవ్రీబడి సౌకర్ జానిక్ గారు ఇస్ గోల్డ్ అన్నమాట మన డైమండ్ ఇన్ ద క్రౌన్ అన్నమాట అండ్ గౌతమ్ గారు కెమిస్ట్రీ విత్ సంతోష్ విత్ మాళవిక విత్ వాసుకి గారు అంటే లిటరల్ గా వాళ్ళ మదర్ అని అన్నట్టుగా ఫీల్ వస్తుంది మీకు సినిమాలో. చాలా చాలా బాగున్నారు. దెన్ వీ హ్యావ్ నరేష్ గారు చాలా క్యూట్ గా చేశారు. రావు రమేష్ గారు అన్న వెరీ 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 స్పెషల్ క్యారెక్టర్. ఆయన ఫస్ట్ విత్ రావు రమేష్ గారు అండ్ ఆల్వేస్ ఐ హ్యావ్ సంథింగ్ స్పెషల్ ఫర్ హిమ్ ఇన్ ద ఫిల్మ్. బట్ ఆల్ ది యాక్టర్స్ ఐ థింక్ హ్యావ్ దేర్ మూమెంట్ చెప్పు. 1950లో డెబ్యూటాంట్ మన సినిమాలో ఉన్నారు కదా, 2023లో డెబ్యూటాంట్ మన సినిమాలో ఉన్నారు. అంటే అంత మించి ఓల్డెస్ట్ ఆన్ ద సెట్ ఇస్ 91, యంగెస్ట్ ఇస్ ఐ థింక్ సమ్ బేబీస్ ఆల్సో. మై సన్, మై ద బాయ్ హూ ప్లేస్ మై మన అలోక్, వాడే కాకుండా బేబీస్ సో ఇట్ వాజ్ నిజంగా నాకైతే ఒక ఫీస్ట్ అనమాట. ఒక డైరెక్టర్కి ఇంతమంది ఆర్టిస్టులతో చేయించడం, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది నాకు ఇలాంటి ఒక విందు భోజనం అనమాట. బట్ ఐ మస్ట్ సే నాట్ ఎవ్రీ డైరెక్టర్ థింక్స్ దట్ ఇట్స్ అ ఫీస్ట్. ఓకే, ఇట్స్ అ స్ట్రెస్. యూ హ్యావ్ టేకన్ ఇట్ సో పాజిటివ్లీ. యూ టూక్ ఐ మీన్ లైట్గా సెట్ని పెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. అదే యూ డిడ్ ఇట్ సో వెల్. లే మేడం, దీనికి విషయం చెప్తాను. అది స్ట్రెస్ అండి, ఇంట్లో 10 మంది చుట్టాలు వస్తేనే స్ట్రెస్. అందరు ఫ్రేమ్లో ఉన్నారంటేనే అది కృష్ణం సినిమా ఆడేవాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాతో అది పరిపూర్ణం చేసింది గురువు గారి. కానీ నాకు ఇంతమందిని పీస్ఫుల్గా ఒక సెట్ పెట్టుకోవాలి అనేది, దానికి ఇన్స్పిరేషన్ మాత్రం నాకు ఎప్పుడు రాఘవేంద్రరావు గారు. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన ఎక్కడో షూట్ చేస్తాను అనుపూర్ స్టూడియోలో వెళ్తే ఎంత హ్యాపీగా కూల్గా ఉందో సెట్. ఆయన కూడా హ్యాపీగా సాయంత్రం 6 గంటలకు ప్యాకప్ చెప్పారు. ఎవ్రీబడి హ్యాడ్ స్మైల్స్. బా, ఒక సెట్ అంటే ఇలా ఉండాలి, ఒక అంబియన్స్ అంటే ఇలా ఉండాలి అని అప్పుడు అనిపించింది. ఇంకా అదే కొంచెం బెంచ్ మార్క్లో పెట్టుకున్నాను. సో ఐ లైక్ హ్యాపీ సెట్స్. సో అండ్ యూ వేర్ సక్సెస్ఫుల్. యా, దిస్ ఇస్ మై నెక్స్ట్, దిస్ ఇస్ మై ఐ థింక్ ఇప్పుడు ఎన్నో సినిమా అన్న భూపాల్ తోటి, ఇది మూడు ఒకటే చేయలేదు వాళ్ళు మధ్యలో. అంటే దిస్ ఇస్ మై ఫోర్త్ ఫిల్మ్ విత్ లక్ష్మీ భూపాల్. లేదు, నువ్వు ఆ సినిమాలో ఉన్నావు, జబర్దస్త్ ఆయన ఉన్నాడు, బేబీకి భూపాల్ ఉన్నాడు. సో లక్ష్మీ భూపాల్ అన్న అంటాను నేను. అన్న ఇస్ లైక్ ఎట్లా అంటే హీఈస్ అన్ ఆర్టిస్ట్ అండ్ మాకు విపరీతమైన సింక్. ఈ మధ్య కొంచెం చాలా బిజీ అయిపోయి దొరకడం ఇబ్బంది అయిపోతుంది టైము. ఈస్ బిజీ, సో టైం దొరకట్లేదు. కానీ బట్ నేను చెప్పకుండా నా థాట్స్ని అడాప్ట్ చేసుకొని సింక్ చేసుకోగలే పర్సన్ ఇస్ లక్ష్మీ భూపాల్ గారు. ఒకళ్ళు నందిరెడ్డి గారు లైఫ్ లాంగ్ ఎప్పుడు గుర్తుండిపోతారు. ఎందుకని? మీరేమో సినిమాలో అవకాశం ఇచ్చిన వాళ్ళు,
ఫస్ట్ ఆయన ఏమో నన్ను సీటింగ్ పిలిచి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి డైలాగ్ రాయాలని చెప్పి నా దగ్గర ఇన్పుట్స్ ఉంది. నేను సీన్ ఉందంటారా మనకి అని చెప్పి అనుకున్నాను. ట్రైలర్ వచ్చేదాకా నాకు డౌట్ అండి నేను ఉంటాను అంటున్నాను. ట్రైలర్లో ఉండేది ఒక సినిమాలో ఉంటాను అనుకున్నాను. ఐ వాంటెడ్ హిమ్ టు టాక్ టు యు బికాజ్ ఆ గొడవలో ఫుడ్ గురించి చాలా ఉంది కదా. సో అందుకే రఫ్ చేసిన మాట్లాడండి ఇన్పుట్స్ వస్తానంటే మెట్టిం రీసెంట్లీ ఆ సీన్ మాత్రం కేక బ్రో థియేటర్లో ఇవాళ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ విత్ మిక్కీ జే మేయర్ అండ్ మిక్కీ ఇలాంటి సినిమాలకి హీజ్ అ హీరో హీజ్ అనదర్ హీరో అంటే ఒక పిల్ల లైఫ్ లైన్. సో అలాగే మన పాటలు కూడా ద మెలడీ అండ్ సోల్ బిహైండ్ ఇట్ ఇస్ సూదింగ్ మిక్కీ కంప్లీట్లీ సూదింగ్ ఫస్ట్ కథ రాసినప్పుడు చెప్పాను మిక్కీ నువ్వు ఒక పిల్లర్ ఈ సినిమాకి సో ఇంకా నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఒక సెంచరీ కొట్టేయాలి ఓపెనింగ్లో దట్ ఈస్ ద థింగ్ సోల్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఈజ్ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్ సో మిక్కీ అండ్ వీ హ్యావ్ సనీ కురపాటి హూస్ ద డిఓపి అండ్ రిచర్డ్ ప్రసాద్ సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఇన్క్రెడిబ్లీ గుడ్ వర్క్ సో విజువల్స్ కూడా అందుకే అంత హాయిగా ఉన్నాయి సో మన సినిమా ట్యాగ్ వేసవికి ఒక వేసవిలో ఒక చల్లటి చిరుగాలి అన్నాం సో ఇప్పుడు వేసవి కదా సో వేసవిలో ఒక్కొక్కరిది ఫేవరెట్ సమ్మర్ ఫుడ్స్ ఏంటి చెప్పండి మీరు మీదేంటి ఫేవరెట్ సమ్మర్ ఫుడ్స్ తాటిపుంజులు ఇంకా మ్యాంగో అది బుట్టలో పెడితే బుట్టలో లేకపోతే కాయలు అది మీ ఇష్టం బట్ జనరలీ అదే మార్నింగ్ ఒక 4 మళ్ళీ మధ్యాహ్నం తినిన తర్వాత దీనికి ముందు అలా నేనే అది చేసుకున్నాను మొత్తం డైట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత భోజనం ముందా భోజనం తర్వాత అడిగాను అలాగే ఇప్పుడు భోజనం ముందో 4 భోజనం తర్వాత ఒక 4 నో ఐ థింక్ క్రేవింగ్ కదండి తను తను కూడా నాలాగే వి రీప్లేస్ మీల్స్ విత్ మ్యాంగోస్ ఓ అంతే నేను రీప్లేస్ కూడా చేయలేదు నేను ఏదో నేను మీల్స్ తర్వాత కూడా మీకు ఏదో కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకుందాం అండి లేదు ఎందుకు లేదు అవసరమే లేదు అంటే మామూలుగా తిన్న ఇంకా టెంకనే కంప్లీట్ ఒక ఆర్టిస్టిక్ విలువ ఏమండి ఆనంద్ గారితో పని చేయించడంలో ఎన్ని క్యాలరీస్ కన్స్యూమ్ అవుతూ ఉంటాయి ఆయన పనులు చెప్పాలి కదా చాలా డెలిగేషన్ చాలా కష్టం అండి ఇప్పుడు మ్యాంగో 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 కాకుండా ఇంకేం ఇష్టం నాకు పచ్చిపులుసు చాలా ఇష్టం సమ్మర్ ఇస్ మై ఫేవరెట్ థింగ్ టు డూ ఇస్ హ్యావ్ పచ్చిపులుసు అండ్ రాగి ఇష్టం రాగి జావా లేకుంటే ఇలా రాగి సంకటి నాకు సమ్మర్లో ఇష్టం నా సమ్మర్లో ఎక్కువ నాన్ వెజ్ తింటాం ఇది కాదు నాకు సో రాగి అండ్ పచ్చిపులుసు చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే బాగా వీక్నెస్ నాకు యాక్చువల్లీ పడినప్పుడు తింటే బాగుంటది ఎండలో మంచి ఎండలో వచ్చి మంచి లస్సి చల్లటి లస్సి కొంచెం పైన మేగడేసుకుని అది మీ గురించి చెప్తావు ఏంటి మమ్మల్ని మా గురించి అడిగి నా గురించి చెప్తున్నాను అక్కడ కొట్టేసి ఇక్కడ కూడా తిట్టేసి ఇంకా ఎలా అండి సినిమాలో కొట్టేసారు ఇక్కడ ఏమి తిట్టేస్తున్నారు మా తెలంగాణ వాళ్ళకి కొంచెం డిప్లొమాటిక్ పర్సన్స్ అన్న ఇంకేం ఇష్టం అన్న మీరు అన్నారు కదా తాటి ముంజలు అల్లనేరు కాయలు అంటాం సమ్మర్లో వస్తాయి ఈ టైం అది ఎక్కువ తినేవాళ్ళు పనసపండు జాక్ ఫ్రూట్ ఇది దాని పేరేంటి ఇలా ఉంటాయి కదండి సేమ్ చింతకాయ సీతాఫలాలు కదన్నా సేమ్ చింతకాయ సేమ్ చింతకాయ అంటే లోపల ఇలాగా బ్లాక్ చిక్కుడుగా ఉంటది సూపర్ ఉంటది సేమ్ చింతకాయ సమ్మర్లో వస్తుంది ఈతకాయలు సమ్మర్లోనే కానీ చల్లగా ఉంటది బ్రో ఏసీ లేకుండా చూడొచ్చు బ్రో సినిమా నాన్ ఏసీ థియేటర్ కూడా వెళ్ళండి ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది అబ్బా అని చెప్పి ఇలా స్ట్రక్ అయిపోతారు మా నందిని గారు మ్యాజిక్ చేస్తారు స్క్రీన్ మీద సూపర్ డూపర్ హిట్ డెఫినెట్లీ నిజం చెప్పండి ముందు నేను ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మోర్ దెన్ నేను డైరెక్ట్ చేయడం కంటే మీరు ఇంకొక రీజన్ కి ఎక్సైట్ అయ్యారు ఈ సినిమాకి అదేంటో చెప్పండి నాకు దత్తు గారు చాలా ఇష్టం రీజన్ ఏంటి అంటే వి హావ్ లాట్ ఆఫ్ మెమరీస్ విత్ హిస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మా డాడీ కూడా ఇప్పుడు కూడా చాలా గొప్పగా చెప్తుంటారు అన్నమాట రేట్ విషయంలో కానీ ఎగ్జిబిటర్ బాగుండాలని చెప్పి చాలా మంచి రేట్లు ఇవ్వడం కానీ జగదగిరిలో సుందరి కానీ చూడాలని ఉంది కానీ అంతకుముందు ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ అసలు ఏ సినిమా అయినా సరే వైజయంతి ఆడితే అసలు మా థియేటర్ ఇంకా మొత్తం గల్లా పెట్టంతా డబ్బులే సో సో కనెక్టెడ్ సో మీకు ఒక ఎమోషనల్ రీజన్ ఎమోషనల్ పాజిటివ్
అండ్ ఐఎమ్ సో హ్యాపీ మీరంటే చాలా ఇష్టం బికాస్ ఆఫ్ ది వే వి టాక్ అండ్ ఆల్ మీ మీ డైరెక్షన్లో ఫస్ట్ సినిమా అండ్ అశ్వినిదత్ గారు అన్న వెంటనే ఫెల్ట్ సో గుడ్. అయితే నేను కూడా అంటే నేను 5 సినిమాలు చేశాను కానీ ఇంత ఒక ప్రోడక్ట్ మీద ప్యాషన్ పెట్టుకునే ప్రొడ్యూసర్స్ ని నేను అంటే నేను స్వప్న గారిని ఎప్పుడు కలవలేదు కానీ మా సిల్లిమంగ్స్ ఆఫీసే కదా చేసేది. సో సిల్లిమంగ్స్ అవే వైజంతి సినిమా వస్తుంది వైజంతి సినిమా వస్తుంది అని చెప్పి మా వాళ్ళంతా మంచి మా ప్రసాద్ గారు ఉన్నాడు ఉన్నాడు అది మంచి హడావుడిగా ఉంటాడు. ఏంటి ఏంటి పరిస్థితి అంటే ద వేది ఇంకేమంటారు పని రాక్షసులు అంటారు కదా ఆ టైప్ లో పట్టేసుకుని సరే ఏంటో ఉంది ఎప్పుడు ఇంటర్వ్యూ కానీ ఎప్పుడు చూడలేదు అనుకున్నాను ఫస్ట్ ఒక మంచి హడావుడి హడావుడికి నడవడం కానీ అది కానీ అసలు దద్దరు లాడింగ్ చేస్తారు స్వప్న అసలు డబ్బు అసలు డబ్బు చూడలేదండి అసలు ప్రాజెక్ట్ దీనికి ఏం కావాలి దీనికి ఇంకేం చేయాలి దీనికి ఇది కథని చెప్పడానికి విజువల్గా కానీ కాస్ట్యూమ్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఏం కావాలి దట్ ఈస్ ఆల్ దేవర్ చెకింగ్ అట్. నాకేమో భయం వేస్తుంది ఇక్కడ ఇంత 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 పెడుతున్నారు ఈ సినిమా మీద ఏంటి ఎలాగా అంటే నేను మధ్యలో అడిగాను స్వప్న ఇంత పెట్టాలా ఇప్పుడు ఈ సినిమా మీద అంటే ఇంకేదన్నా చిన్న కథ చేసేద్దాం లేకపోతే ఇంకోటి ఏదన్నా చేద్దాం అంటే నువ్వు లెక్కలేయద్దు అది నేను చూసుకుంటాను. నువ్వు నందిని రెడ్డి సినిమాది అంతే నాకు ఇంకేం వద్దు నువ్వు నీ సినిమా చెయ్యి. దేర్ వెరీ వెరీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ లైక్ దత్ గారు అండ్ లైక్ స్వప్న అండ్ పిచ్చి సినిమా అంటే పిచ్చి అంతే అంతే అంత అంత ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్లు ఎప్పుడు బాగుండాలి బాగుంటారు దట్ ఈస్ మై గట్ ఫీల్ అబౌట్ దెమ్ అండ్ దే విల్ ఆల్వేస్ మేక్ గ్రేట్ ఫిల్మ్స్ ఎందుకంటే సినిమాని అలా చూస్తారు వాళ్ళు. మీరు మీరు అంత ప్రేమగా ఏది చేసినా కూడా అండి డెఫినెట్గా మెజారిటీ విల్ ఓన్లీ సక్సీడ్ యూ విల్ డూ గుడ్ ఫిల్మ్స్ ఇప్పుడు ఆ మంచే వస్తుంది మీకు ఆ సినిమాలో అంతే దట్స్ ఆల్ ఐ హావ్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రమేష్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను తమ్ముడు రెస్టారెంట్ అంటుంది సర్లేండి రాయలసీమ రుచిలో అన్నిట్లో వాసుకి కాంపీట్ చేయలేము. మీ రెసిపీ ఇవ్వండి మా సాంబార్ సాంబార్ పొడి ఇవ్వండి. కాదండి దేన్నైనా అడి చేసి ఇటు చేసి మీ వైపు ఫేవర్ గా తిప్పేసుకుంటే సూపర్ అండి. ఆవిడ భోజనం అండి ఇప్పుడే కదా దిగింది డెపో భోజనం దిగినప్పుడు ఆ మాత్రం నెపోటిజం చూపించాలి కదా మీరు మరీను. సో బ్రో 18వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ఏసీ హాల్ అయినా నాన్ ఏసీ హాల్ అయినా టౌన్ అయినా సిటీ అయినా విలేజ్ అయినా ఎక్కడైనా ఏ సెంటర్ బి సెంటర్ సి సెంటర్ మీరు ఎక్కడ చూసేసారో చల్లటి అంటారు చిరుగాలిలాగా ఉంటుంది సినిమా అద్భుతంగా ఉంటుంది మా నందిరెడ్డి గారి బాత్తో సంతోష్ సోపన్ గారి యాక్టింగ్తో అండ్ మా రవితేజ గారి డెబ్యూతో బ్యానర్ కట్టేస్తున్నాం ఎవరిలో మామూలుగా ఉండదు. సీఎన్ థియేటర్స్ థ్యాంక్ యూ పైరసీ మొత్తం చేయకండి బ్రో జీవితాలు నాశనం అయిపోయింది పైరసీ థ్యాంక్ యూ. మా వంట మీకు అందించి మీ వంట మేమేమిచ్చి అందరం అనుబంధాల వంటకాలు ఆస్వాదిద్దాం. మా రుచి మీకే పంచి మీ రుచి మేమే నచ్చి అందరం అనురాగాల కొత్త రుచి ఆహ్వానిద్దాం.